చాలా బాగుంది ఈ ఎండాకాలం చేతులు పానీ అది ఎంతగా అనారోగ్య పాలయ్యేదానికంటే కొబ్బరి పాలు చాలా బాగుంది. అంతా కాకుండా ఇది మన ఏరియాలో ఎక్కడ లేదండి, ఈ మధ్య కాలంలో 400 కిలో అందుబాటులో ఉంది. టేస్ట్ అండి చాలా బాగుంది. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కోకోనట్ జ్యూస్ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కూడా లభిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు, ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలు, ద్రవరూప వస్తువులు తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలు పదార్థాలను స్వీకరిస్తుంటారు. కానీ ప్రాంతం ఏదైనా కొబ్బరి నీళ్లకు మాత్రం వేసవి కాలంలో అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. కొబ్బరి నీళ్లు విక్రయించడంలో కిక్కేముంది అనుకున్నాడో ఏమో ఈ వ్యాపారస్తుడు, రొటీన్ కు భిన్నంగా మహానగరాలకే పరిమితమైన కోకోనట్ జ్యూస్ ను ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి పరిచయం చేశాడు కొబ్బరి బొండాల వ్యాపారి దుర్గారావు. కస్టమర్లు కూడా టేస్ట్ నచ్చుతుంది. ఎట్లా తయారు చేస్తారంటే కొబ్బరి కొండ, కొబ్బరి నీళ్ళు, కొబ్బరి వేసి దానిలో కొద్దిగా గ్లూకోజ్ వేసి చక్కెర వేసి ఐస్ వేసి మిక్స్ చేయబడతాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి కొండ రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతున్నారు, ఎలా నడుస్తుంది వ్యాపారం? రోజుకి పర్లేదు అన్న, 100-150 గ్లాసులు అంటే అలవాటు అవుతున్నారు కొత్త కదా. దీనికి భిన్నంగా లభించడమే కాకుండా రుచికి రుచి కూడా ఉండడంతో కొబ్బరి జ్యూస్ తాగేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు.